ప్రకృతి ఒళ్ళు సిటీకి అతి చేరువలో అందుబాటు బడ్జెట్లో అనే కాన్సెప్ట్ పరిచయం చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదిగిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి అతి చేరువలో పటేల్ గూడెం వద్ద జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపెల్ పీ సిటీ ప్రాజెక్ట్ ను సువిశాల విస్తీర్ణంలో తీర్చిదిద్దుతోంది. ఓపెల్ పీ సిటీలో ఇటీవల జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కార్తీక వన సమారాధన నిర్వహించింది. సంస్థ కస్టమర్లు అభిమానులు సిబ్బంది అందరితో కలిసి సిఎండి జడపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదర అభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపెల్ పీ సిటీ. సార్, పర్టికులర్గా మీరు హైదరాబాద్ టు వరంగల్ హైవే మీద డెవలప్ చేయడానికి వెంచర్స్కి ఏమైనా రీజన్ ఉందా? స్పెషల్ రీజన్ ఏం లేదండి. హైదరాబాద్ మహానగరానికి ఈస్ట్ వైపున మన వరంగల్ హైవే ఉంది. వాస్తు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది నేషనల్ హైవే 163గా ఉంది. హైదరాబాద్ మహానగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరేదైనా సిటీస్ ఉన్నాయంటే ట్రై సిటీస్, వరంగల్, కాజీపేట, హనుమకొండ కూడా ఈ రహదారిలో ఉన్నాయి. ఇక్కడ డెక్కన్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు ఢిల్లీ వరకు ట్రైన్స్ కూడా ఈ లైన్లోనే ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి యాదాద్రి, తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి టెంపుల్ మన పక్కనే ఉంది. ఒక సైడ్ నేషనల్ హైవే 163 ఉంది, ఇంకొక వైపు మీకు కేవైకేకే అనే కీసరగుట్ట, యాదరగుట్ట, కొలనపాక, కుమరవెల్లి అనే ఒక హైవేని కూడా తయారు చేయడం జరిగింది. ఇది ఈ రెండు హైవేలకి అతి చేరువలో ఉంది. దాంతోపాటు మేజర్ గ్రామ పంచాయతీ కొలనపాక ఒక సైడ్ ఉంది, ఆలేరు ఇంకో సైడ్ ఉంది, ఇంకో సైడ్ పెంబర్తి ఉంది, ఇంకో సైడ్ పటేల్ గూడ ఉంది, ఇంకో సైడ్ శ్రీనివాసపురం కూడా ఉంది. 4-5 గ్రామాల మధ్యలో ఈ 200 ఎకరాల సువిశాలమైనటువంటి రెడ్ సాయిల్ ఉండే వెంచర్ని మేము ఇక్కడ స్టార్ట్ చేశాం. ఇక్కడ రైల్వేజ్ ఉంది, రోడ్ వేజ్ ఉంది, పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈస్ట్ హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అవుతుందని ముందుగానే ఊహించి ఈ ల్యాండ్ ఎప్పుడో తీసుకొని ఈరోజు దీన్ని డెవలప్ చేశాం. డెవలప్ చేసి పబ్లిక్ బ్రహ్మరథం పట్టారు. దీనికి కొన్ని వేల మంది వెంచర్ని విజిట్ చేశారు కార్తీక వన భోజనాల్లో. అలానే పబ్లిక్ మా ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా మా దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు. ఓపెల్ పీ సిటీ పేరుకు తగ్గట్టుగానే గ్రీనరీ, ప్రశాంతంగా, పొల్యూషన్ లేకుండా ఉందన్నమాట. అండ్ జేఎస్ఆర్ సన్ సిటీ వెంచర్స్ అంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి, వాళ్ళ టాప్ నాచ్ మెయింటెనెన్స్ అన్నమాట. సో ఆ మెయింటెనెన్స్ కి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి సార్? 100% అండి. మేము ల్యాండ్ కొన్న వెంటనే ల్యాండ్ కన్వర్షన్ చేపిస్తాం, బౌండరీస్ అన్ని ఫిక్స్ చేస్తాం, సెక్యూరిటీ సిస్టమ్స్ అరేంజ్ చేస్తాం. తర్వాత డిటిసిపి పర్మిషన్, తర్వాత రేరా పర్మిషన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ శాండల్ ప్లాంటేషన్ చేస్తాం, మ్యాంగో ప్లాంటేషన్ చేస్తాం, ఇరువైపులా ఇవన్నీ ప్లాంటేషన్ చేస్తాం. మొక్కలు నాటేసి వదిలేయకుండా దాన్ని లైఫ్ టైం వాటికి మెయింటెనెన్స్, పెస్టిసైడ్స్ కానీ, అలానే వాటర్ సప్లై కానీ, ట్రిమ్మింగ్స్ కానీ, కటింగ్స్ కానీ, దాని సెక్యూరిటీ కానీ అలా మెయింటైన్ చేస్తాం కాబట్టి గ్రీనరీ ఉంటుంది. చేయకపోతే ఎక్కడ ఉండదు. సిటీలో వారమంతా పనిచేస్తారు. వన్స్ ఇక్కడ రండి, ఫార్మింగ్ చేసుకోండి. ఈ వెంచర్లో ఉన్నటువంటి సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఉంది. పక్కనే క్యాపిటల్ 2లో క్లబ్ హౌస్ ఉంది, అందులో ఎంజాయ్ చేయండి. రాబోయే 2-3 మంత్స్ లో కంప్లీట్ గా వెంచర్ అంతా 100% డెవలప్ చేసేసి మా కస్టమర్స్ కి ఇచ్చేస్తాం.